ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసెదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములవును. మనం ఎక్కడ ప్రార్థన చేసినా మన దేవుడు ఆలకిస్తాడు. కానీ దేవుడు ఈ ప్రార్థనా మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేయటంలో ఆయనకి చాలా ఘనమైన ఉద్దేశం ఉంది. ప్రియులారా, దేవుడు తన సన్నిధిని తన ఆలయంలో ఉంచుతాడు. దేవుని బిడ్డలు అనేక మంది దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలను అనుభవించారు. హన్న అనేటువంటి స్త్రీ చాలా భక్తిపరురాలే, విశ్వాసం కలిగిన స్త్రీయే. కానీ షిలోహు మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెను జ్ఞాపకం చేసుకొని సమూయేలునిచ్చాడు. హిస్కియా అనేటువంటి మహారాజు దేవుని మందిరంలోనికి వెళ్ళి యెషయా అనే ప్రవక్తతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఘనమైన విజయాన్ని పొందుకున్నాడు. దావీదు భక్తుడు కూడా చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానని ఆశను వెలబుచ్చాడు. దేవుని మందిరాన్ని ప్రేమించాడు. సొలొమోను కూడా దేవుని ఆలయంలోకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. కోరహు కుమారులు కూడా దేవుని మందిరంలో నివసించారు. అన్న అనేటువంటి ప్రవక్త్రిని దేవాలయంలో రాత్రి పగళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ గడిపేది. ఆదిమ సంఘస్థులు కూడా అనుదినము దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు, తప్పక కూడుకుంటూ ఉండేవారు. ఇలా దేవుని ఆలయము బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకుంది. నీ జీవితంలో కూడా నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా బయటికి వెళ్ళి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ ప్రత్యేకంగా దేవుని ఆలయంలో నువ్వు చేసే ప్రార్థనలు కూడా దేవుడు వింటానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపచేస్తాను, నేను వారి మొరలు వింటాను, వారి బలులను నేను అంగీకరిస్తాను. అవును, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మందిరంలో ఉంటున్నావా? దేవుని మందిరాన్ని ఆధారం చేసుకుంటున్నావా? దేవుని మందిరానికి చాలామంది ఏవేవో కారణాల కొరకు వెళ్తారేమో, కానీ దేవుని సన్నిధిలో నేను ఆనందించాలి, దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలి, దేవుడు నా మొర వినాలి, దేవుని నుంచి నేను కార్యాలు పొందుకోవాలి, దేవుని నేను స్తుతించాలి, దేవుని సేవ నేను చేయాలి అనే ఆశతో గనుక నువ్వు ఆయన మందిరంలోనికి వెళ్తే ఖచ్చితంగా ఆయన ఆనందింపచేస్తాడు. నీ మొర ఆయన వింటాడు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మరి ఆయనలో ఉన్న ఆనందం అంతా నువ్వు అనుభవించడానికి దేవుడు ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు. మరి నువ్వు ఆయన మందిరంలో ఉంటున్నావు కదా. ఒకవేళ నువ్వు దేవుని మందిరంలో ఉన్నందుకు, దేవుని ఎదుగుతున్నందుకు, మనుషుల ద్వారా లోకం ద్వారా ఏమైనా మాటలు అనిపించుకుంటున్నావేమో, ఒకవేళ చిన్న చూపు చూడబడుతున్నావేమో, ఏం పర్వాలేదు, నీ ప్రభు నిన్ను హెచ్చించే రోజు రాబోతా ఉంది. సమూయేలు దేవుని మందిరంలోనే ఎదిగాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నావు, దేవుని మందిరంలో ఎదుగుతున్నావు, స్తుతిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ఆయన సేవ చేస్తున్నావు. నిన్ను దేవుడు విడిచిపెట్టాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీకు దేవుని ప్రార్థనా మందిరంలో ఉండే అలవాటు లేకపోతే ఇప్పటి నుంచి అని అలవాటు చేసుకో. ఆయన మందిరానికి వెళ్ళు, ఆయన మందిరంలో ఆనందించు, ఆయన మందిరంలో స్తుతించు, ఆయన మందిరంలో ప్రార్థన చేయి, ఆయన మందిరములో సేవ చేయి. నీ దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు, నిన్ను ఆనందింపచేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీవు నీ ప్రార్థనా మందిరాన్ని మా కొరకు ఏర్పాటు చేస్తావు. నీ మందిరములో అయా చేరువారిని, నీ మందిరాన్ని ఆశ్రయించు వారిని మీరు ఆనందింపచేసే దేవుడు గనక నీ బిడ్డను ఆనందింపచేసి సమాధానంతో నింపమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.